హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు హోల్ వీట్ ఫ్లోర్తో యాపిల్ పై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ యాపిల్ పై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 2.5 కప్స్ హోల్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బటర్ యాడ్ చేసుకోవాలి. 2.5 కప్ గోధుమ పిండికి 1.5 బటర్ స్టిక్ సరిపోతుంది, అంటే దాదాపు 160 గ్రాములు బటర్ అన్నమాట. ఈ బటర్ కొద్దిగా చల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ బటర్ని మనము ఈ పిండిలో కలుపుకోవాలి. మనం హ్యాండ్స్ యూజ్ చేసి కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. మనము చపాతీ పిండి కలిపినట్లుగా కాకుండా ఈ బటర్ ఇలాగ కొద్దిగా చిన్ని చిన్ని ఉండలు ఉండేటట్లా చూసుకోవాలి. ఈ బటర్ మొత్తము మ్యాష్ చేయకుండా ఇలాగా చూస్తున్నారు కదా, చిన్ని చిన్ని ఉండలుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 నుంచి 10 టేబుల్ స్పూన్స్ ఐస్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మైదా కంటే గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువగానే వాటర్ పడుతుంది. చూస్తున్నారు కదా, పిండిని ఇలాగా జస్ట్ ప్రెస్ చేసి ఉండలాగా తయారు చేయాలి. చపాతీ పిండి కలిపినట్లుగా నీడింగ్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్లు ఇలాగా జస్ట్ ప్రెస్ చేసి ఉండలాగా తయారు చేయాలి. ఇప్పుడు దీన్ని 8x8 బాక్స్లో కానీ లేదా ఇలాగ ప్లాస్టిక్ ర్యాప్లో కానీ చుట్టి రిఫ్రిజిరేట్ చేయాలి. మినిమమ్ 1 అవర్ నుంచి మనము 2-3 డేస్ వరకు కూడా రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఈ పిండిని ఇలాగా తీసుకొని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పిండి చల్లుకొని ఈ పిండిని మనము క్రస్ట్గా రోల్ చేసుకోవాలి. ఈ పిండి మనము రిఫ్రిజిరేట్ చేసాం కదా, కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో మనము ఇది మిడిల్లో నుంచి అవుట్వర్డ్స్కి ఇలాగ రోల్ చేసుకుంటూ ఉండాలి. చపాతీల్లా కాకుండా ఇలాగ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అవుట్వర్డ్స్కి రోల్ చేస్తూ ఉండాలి. ఒకసారి పై ప్యాన్ తోటి మెజర్ చేసుకొని మీకు కావలసినంత సైజులో రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా ఈ రోలింగ్ ప్యాన్కి చుట్టుకొని ఇలాగ పై ప్యాన్లోకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. అలానే మీకు నచ్చిన షేప్ డిజైన్ చేసుకోవచ్చు. మధ్యలో ఈ ఫోర్క్ తోటి కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి. పై క్రస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పిండితోటి ఇదే ప్రొసీజర్లో అనదర్ డిస్క్ ఇలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, ఈ పై క్రస్ట్ అన్నీ కూడా యాపిల్ మిక్స్ తయారు చేసే ముందే రోల్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగానే ఈ యాపిల్ మిక్స్ తయారు చేసుకున్నామంటే ఈ యాపిల్స్లో నుంచి ఎక్కువగా వాటర్ రిలీజ్ అవుతుంది. సో పై లోపలంతా కూడా ఎక్కువ వాటరీగా ఉంటుంది. అందువల్ల మనం ఈ పై క్రస్ట్ అన్నీ ముందే తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్ మిక్స్ తయారు చేసుకోవడానికి మనకి 7-8 యాపిల్స్ సరిపోతాయి. యాపిల్స్ శుభ్రంగా కడిగి ఇలాగ పీల్ చేసి సన్నని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నట్మెగ్ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ హోల్ వీట్ ఫ్లవర్, 1/2 కప్ బ్రౌన్ షుగర్, అలానే 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. యాపిల్ మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ యాపిల్ మిక్స్ను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పై క్రస్ట్లోకి
ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రై క్రష్ తోటి కవర్ చేసేసి ఇలాగ ఎడ్జెస్ అన్నీ కూడా మరొకసారి ట్రిమ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎడ్జెస్ అన్నీ కూడా ఇలాగ ట్రిమ్ చేసుకొని మీకు నచ్చిన మోడల్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా ఈ పై క్రస్ట్ అంతా కూడా ఇలాగ ఎగ్ వాష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రస్ట్ పైన ఇలాగ ఒక 4 ఘాట్లు పెట్టుకోవాలి. దీనివల్ల ఈ స్టీమ్ అంతా కూడా బయటికి రిలీజ్ అవ్వడానికి మనము ఒక వెంట్ క్రియేట్ చేసినట్లన్నమాట. ఇప్పుడు ఈ పైని మనము 350 degrees ప్రీ హీట్ ఓవెన్లో ఒక 25 to 30 minutes వరకు బేక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పై క్రస్ట్ ఇలాగా బాగా బ్రౌన్గా మారే వరకు బేక్ చేసుకోవాలి. అంతేనండి, యాపిల్ పై రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారాక ఇలాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఎవ్రీడే లైఫ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ టైం మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.